ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుందని, అలాంటిది ఎమ్మెల్యే కేతిరెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటుంది అనడం సరియైన పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, పురుషోత్తం గౌడ్, నాగూర్ హుసేన్స్, పరిసే సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎర్రగుంటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి బ్యాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ర్యాలీని జరిపించి అభివృద్ధి నిరోధకులను తరిమి కొట్టండి ఆయన, ఆయన వైసీపీ నాయకులు అందరూ మాట్లాడడం జరిగింది. వైసీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులని తెలుగుదేశం పార్టీని మాట్లాడటం దయాలు వేదాలు వదిలించినట్లే. ఎందుకంటే అభివృద్ధి అనేది వాళ్లకు తెలియదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారం లేకొచ్చి దాదాపు ఇంకా 3 నెలలుంది, 5 ఐదేళ్లకు ఇంతకాలం అయిపోయింది. ఈ రాష్ట్రం అంతటా ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఏదైనా ఒక మరి ప్రాజెక్టును పూర్తి చేశారా? ఎక్కడికక్కడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏవైతే అభివృద్ధి చేశారో అవన్నిటినీ పూర్తిగా విస్మరించి మొత్తం అట్లే పెట్టేసి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని అంతా అడ్డుకున్నారు. ఎవరు అభివృద్ధి నిరోధకులు? రాజధాని విషయం తీసుకోండి. మరి అన్ని ఇప్పుడు స్థానికంగా వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులను తరిగిపట్టండి అంటే ఏమి ఏం చేశారు? ఆ రోజు బయటాల శ్రీరామ్ గారి దగ్గరికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి, ఈ కదిరిగేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎవరైతే ఇల్లు కోల్పోతున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కొంతమంది వచ్చి మా పరిస్థితి ఏదన్నా అని వాళ్ళు శ్రీరామ్ గారికి చెప్పడంతో మేమంతా కూడా శ్రీరామ్ గారు అంటే అందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వాళ్ళు డైరెక్ట్గా బాధితులే చెప్తున్నారు, మేము అభివృద్ధికి అడ్డుపడము, అడ్డు కాదు అని బాధితులు చెప్తున్నారు. పరిటాల శ్రీరామ్ గారు కూడా చెప్పారు ఆ రోజు మీడియాలో, మీ అందరి ముందే చెప్పారు. ఏం చెప్పారు? మేము అభివృద్ధిని అడ్డు కాదు. అభివృద్ధికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇది మా అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము అభివృద్ధికి అడ్డుకునేదానికి మేము రాలేదు. ఇక్కడ బాధితులకి ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. అక్కడ కొన్ని ఇళ్లకు మాత్రమే డబ్బులు పడినాయి, కొన్ని ఇళ్లకు పడలేదు. వాళ్ళు ఆ బాధితులు ఏం చెప్పారు అన్నా, మేము నోటీస్ ఇస్తాం, పడగొట్టేటప్పుడు నోటీస్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. మాకు నోటీస్ ఇవ్వకుండా ఉన్న బలంగా రాత్రి కొట్టాల్సిన అవసరం ఏమి, రాత్రిపూట కొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు రైట్ రాయల్గా నీకు డబ్బులు పన్నాయి అంటున్నావు కదా, కొట్టండి, వద్దలే. అభివృద్ధికి మేము అడ్డు కాదని బాధితులే చెప్తున్నారు కదా, మరి ఇంకా దీంట్లో ఇంకా రాత్రిపూట పోయి కొట్టాల్సిన అవసరం ఏముంది? మరి ఎవరు ఏదో కాంట్రాక్టర్ నుంచి నీకు వచ్చే ఆదాయం కోసము ఉన్న బలంగా అప్పుడు ఇప్పటికిప్పుడే అది కోర్టులో కూడా కొంతమంది స్టే ఉంది అక్కడ, ఆ స్టే కొన్ని రోజులు ఆగుతారని వాళ్ళు అనుకు ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవం ఇంకా ఏదైనా ఉంటే ప్రజలతో, అక్కడ బాధితులు ఇల్లు కోల్పోతున్న బాధితులతో మీటింగ్ ఏర్పాటు చేయండి. మీరు ఏర్పాటు చేసి వాళ్ళ ఒప్పించండి. మీరు ఇల్లు డబ్బులు పడినాయి ఏదో పీకేస్తామని కాదు, ఒక్క ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా ఎంత కష్టమో అది పేద మధ్య తరగతి కుటుంబాలకు తెలుస్తుంది ఏంది అని. వాళ్ళ కష్టంతో రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు, అలాంటి ఇళ్ళను ఉన్న బలంగా నువ్వు కొట్టేస్తే వాళ్ళ పరిస్థితి ఏముంది, ఎంత బాధ ఉంటుంది? ఏదో మాకు ఇల్లు కట్టుకున్నాం, మాకుంది ఇల్లు అని ధైర్యంగా
జీవనం చేసుకునేకి ఒక ధైర్యం అది. మరి అలాంటి ఇళ్లను ఉన్న బలంగా నువ్వు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేది ఎంత అయితుంది? ఎంత ఇస్తావు నువ్వు గవర్నమెంట్ నుంచి? వాళ్ళు ఆ రేటు కరెక్ట్గా ఇస్తున్నావా? ఇవ్వలేదు కదా, గవర్నమెంట్ రేటే ఇస్తున్నావు నువ్వు. వాళ్ళ ఇప్పుడున్న వాల్యుయేషన్ ఎంత ఉంది? మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కూడా వాళ్ళ బాధను కూడా మరి అర్థం చేసుకోవాలి కదా. ఊరికే ఏదో అభివృద్ధి నిరోధకులు అని, అభివృద్ధి నిరోధకులు ఎవరు? మీరు అభివృద్ధి నిరోధకులు. మీ భూదందాల కోసం, మీ ఆదాయాల కోసం మీరు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒక్కటే. ఎక్కడైనా ఏ పల్లెలకైనా పోయి చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో విలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ అప్రోచ్ రోడ్లు ఉన్నాయి పల్లెలకు? ఇప్పుడు మీరు ఈ వేసిన రోడ్లకు గుర్తులు కూర్చలేకపోతున్నారు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. మీరు నిజంగా అభివృద్ధి చేసింటే 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిందా? లేకపోతే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇప్పుడు అభివృద్ధి జరిగిందా అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర పరిపాలన గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి ఆగడాల గురించి అందరికి కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి 2024 ఎన్నికల్లో మీకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి, ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏది చెప్పినా నమ్మరు. మేము ఒకటే, ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా జవాబుదారితనంగా మేము పనిచేస్తాం. ఏదైనా సరే మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలతో మమేకమై వారి సలహాలు తీసుకొని దాన్ని ఏదైనా కానీ, అవి రోడ్డు వైండింగ్ కానీ లేదా బ్రిడ్జిలు కానీ ఏ విషయమైనా సరే ప్రజలతో మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు అనుగుణంగా ఏదైనా ఆ కొలతల్లో తగ్గించే పరిస్థితి ఉంటే, ఖచ్చితంగా ఏదైనా వెసులుబాటు అవకాశం ఉంటే వాటిని కొద్దిగా తగ్గించుకొని, ఎందుకంటే ఎక్కువ ఇల్లు కోల్పోతే కొంతేమో ఆర్ఎండ్బి వాళ్ళని అంటారు, కొంతేమో ఇంకా దానికి కూడా డబ్బులు సరిగ్గా పడలేదని వాళ్ళు బాధితులంతా వాపోతున్నారు. ఎంత మరి నష్టం జరిగిందో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ బాధ అక్కడ వాళ్ళు చెప్పేది వింటే మనకు తెలుస్తుంది ఏదనేది. ఊరికే ఏడో కూర్చొని మాట్లాడితే కాదు. నిజంగా మీరు అభివృద్ధి ఆలోచన చేసేవాళ్ళైతే బాధితులతో మాట్లాడండి. మమ్మల్ని ప్రతిపక్ష పార్టీని విమర్శించడం కాదు. అనవసరంగా ఒకరికి ఒక పార్టీ పైన ఇంకొకరి పైన బురద జల్లాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేదు. మీ పరిపాలనలోనే అనవసరమైన అరెస్టులు, అక్రమ కేసులు. రెడ్డి గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళని తరిగొట్టడం చూపించారు, సంతోషము. ఈరోజు ధర్మవరంలో ఇక్కడ మన లక్ష్మణ్ ట్యాగ్స్ ఫ్లైఓవర్ కానీ మరియు ధర్మవరం పట్టణానికి తాగునీరు అందించిన కనుక ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి అనుగుణంగా ఇక్కడ చైర్మన్గా కంచన్న గారు ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టినది. అది మీరు చేసింది ఏమి కాదు. ఎప్పుడు నేను పెట్టాను మీరు ప్రపోజల్ పెట్టినది అయితే కాదు. అది ఆ రోజు కౌన్సిల్లో కంచన్న గారు ధర్మవరం తాగునీరు కోసము మరియు ఫ్లైఓవర్ కోసము బీజేపీ, టీడీపీ, ఎన్డీఏలో ఉన్నప్పుడు పెట్టిన ప్రపోజల్. ఆ ప్రపోజల్లో భాగంగా శాంక్షన్ అయ్యేదే. కానీ కేంద్రంలో ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ కావాలన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఫండ్స్ తీసుకొచ్చి చేశారే కానీ మీరు పెట్టిన ప్రపోజల్ అయితే కాదు. ఇక రెండో విషయం, ధర్మవరంలో ఈరోజు కర్రీ రైల్వే గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఫ్లైఓవర్ వేస్తాము అంటున్నారు, సంతోషం. ఆ ఫ్లైఓవర్ వేయడానికి ఎవరు ఇంకా అడ్డంకులు చెప్పలేదు. కానీ నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదని చెప్తున్నాం. మా ఇన్ఛార్జ్ గారు కూడా, గౌరవ పల్లె శ్రీరామ్ గారు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి బాధితులకు నష్టం సక్రమంగా చెల్లించి వారు వెలుగుతోటి నివాసం ఉండేదా అనుభవం అయినంత వరకు వాళ్ళు టైం ఇవ్వండి అంటే, మీరు ఆ టైం ఇవ్వకుండా రాత్రిపూట్ల పోలీసు బలగాలతో వచ్చి అంత దౌర్జన్యంగా దాన్ని నిర్వాహం చేసి వాళ్ళని బయటకెళ్ళిపోయేలా చేశారు. నేను ఈ పద్ధతి కాదు, నిర్వాసితులకు సక్రమంగా న్యాయం జరగలేదు, మార్కెట్ విలువ తగ్గ వాళ్ళకు నష్టపరిహారం కట్టేయమని అనుకున్నామే కానీ మేము అభివృద్ధి కాకుండా ఉండాలి. ఇక మూడో విషయం, ధర్మవరంలో కాళీపత్ర రోడ్డు నుంచి ఇట్లా పుట్టపర్తి బెంగళూరు వెళ్ళే రోడ్డు వరకు
ఇది ధర్మవరానికి మెయిన్ రహదారి. ఈ రహదారిలో ఎన్ని కోతలు ఎన్ని అడుగులు ఉన్నాయో ఎంత అడుగులతో ఉన్నాయో మీరు ఉదురి నడుచుకుంటూ వచ్చి మీరు అభివృద్ధి మాట్లాడితే బాగుంటుంది సార్. రెండవది, ఈరోజు గంధం చంద్రుడు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని భూములు ఎవరి పేరు అవుతుంది అనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరి అభివృద్ధి కోసం ఎవరి కమిషన్ల కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు అది కూడా ప్రజలకు తెలుసు. దయచేసి ప్రజల కోసం పాటుపడితే ప్రతిపక్షాలు కూడా మీరు సంపూర్ణ మద్దతు ఇస్తాయి. అట్లా కాకుండా మేము మా మనుషులు లాభాల ఉద్దేశంతోనే చేయాలని ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నించిన వాటిని అభివృద్ధి నిరోధకాలని మీరందరూ మీరు స్టాంప్ చేసుకుంటే ప్రజలు ఒప్పుకోరు. అయినా కూడా మీ పార్టీ రాష్ట్రంలో ఏమంటుంది చేసిందో ఒక విషయం చెప్పండి. సంక్షేమ పథకాలను అప్పులు 9 లక్షల పైసలకు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు రేపు పొద్దునే కట్టేది ప్రజలు కానీ మీరు కాదు కదా, ఈ పొద్దు పన్ను రూపంలో తీసుకుంటున్నారు. రెండవది, మున్సిపాలిటీలో చెత్త స్కామ్ చాలా భారీగా జరుగుతూ ఉంది. ఇది యువరభివృద్ధి కోసం జరుగుతూ ఉంది. 3 ఎల్లికల దాదాపుగా చెత్త పని ధర్మవరంలో తెలుపుకుంటున్నామండి. ఇవి అభివృద్ధికి ఆటంకాలు కాదా? అది మీరు చేస్తున్న, మీ ప్రభుత్వం చేస్తున్న, మీరు చేస్తున్న ఆటంకాలే. కాబట్టి మిమ్మల్ని ధర్మవరం ప్రజలు ఓడించి మీరు అభివృద్ధికి ఆటంకం ఉన్నారని తెలిపే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటిని మీరు అభివృద్ధి నిరోధకాలని స్టాంప్ వేయడం చాలా తప్పుగా భావిస్తున్నాము. మేము మా ఇన్ఛార్జి గారు తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం మీ మాటలు. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్ద పౌని బస్ స్టాండ్, కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతి ఆలయం, గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు, శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్ద పౌని బస్ స్టాండ్, కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.